హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. నైట్ ఓటింగ్ కి ఇప్పటి ఓటింగ్ అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ఇక ఈ రోజు ఈవినింగ్ అయితే ఓటింగ్ లో ఇంకా చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఆల్రెడీ ఆదిరెడ్డి ఫ్యామిలీ ప్రోమో అనేది వేశారు. సో ఈ రోజు అయితే ఆదిరెడ్డికి ఒక మంచి ఎపిసోడ్ రాబోతుంది. నటరాజ్ మాస్టర్ కి ఎలాగైతే డాటర్ ఎపిసోడ్ మంచి హైప్ ఇచ్చిందో అలాగే ఆదిరెడ్డికి కూడా మంచి హైప్ ఇచ్చి తన ఓటింగ్ లెవెల్స్ బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ ని యావరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ ఇనాయ 27% తో టాప్ 1 ప్లేస్ లో ఉండగా 17% తో శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కొన్ని సైడ్స్ లో రోహిత్ సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ ఓవరాల్ గా తను థర్డ్ ప్లేస్ లో 16% ఓటింగ్ తో ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో ఆదిరెడ్డి 14% ఓటింగ్ తో ఉన్నాడు. ఈ రోజు అయితే ఆదిరెడ్డి టాప్ 1 ప్లేస్ కు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక రాజ్ 5th ప్లేస్ లో 10% ఓటింగ్ తో ఉండగా 6th ప్లేస్ లో శ్రీ సత్య 9% ఓటింగ్ తో ఉంది. అయితే వీరిద్దరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో లాస్ట్ ప్లేస్ లో ఫైమా 7% ఓటింగ్ తో ఉంది. ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నందున తనకైతే ఓటింగ్ పడట్లేదు. సో ఓవరాల్ గా ఈ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రోహిత్ కి అయితే ఓటింగ్ గ్రాఫ్ బాగా పెరిగిపోతూ ఉంది. సో ఇదే గానీ కంటిన్యూ అయితే తను టాప్ 5 లో కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక శ్రీ సత్య ఈ వీక్ కి సేఫ్ లో ఉండేలానే కనిపిస్తూ ఉంది. తనకైతే మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. సో అనఫిషియల్ పోల్స్ లో టాప్ లో ఉన్న ఎలిమినేట్ అయ్యారు కాబట్టి రోహిత్ అండ్ రాజ్ వీరిద్దరు డేంజర్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.